మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. మేము తగ్గేదేలే, నేను వచ్చేదేలే. కంటోన్మెంట్లో ఇప్పుడు హాట్ హాట్ రాజకీయంగా మారిన గులాబీ నేతల తీరిది. అలకలో ఒకరు, ఆసుపత్రి నుంచి వచ్చి రెస్ట్లో మరొకరు, ఒకరు ఒకవైపు అయితే ఆరుగురు మరోవైపు. చూస్తుండగా దూరం పెరిగిపోతుందే తప్ప ఆసుపత్రి పాలైనా పలకరించేవారు కరువునట్లుగా ఉంది పరిస్థితి. కేటీఆర్ సమావేశానికి డుమ్మా కొట్టి తామేంటో నిరూపించుకున్నాం అనుకుని వారు భావిస్తే అసలు సమయంలో ఆసుపత్రి పాలై వారు కోలుకోలేని షాకునిచ్చినట్లుగానే ఉంది పరిస్థితి. పరామర్శించాల్సిన సమయంలో పంతం వీడకపోవడం వారి వంతైతే అసలు అలక వెనక ఉన్న అసలు కథను తెలుసుకోవడానికి బెడ్ నుంచే వారు డుమ్మా కొట్టడం వెనుక ఉన్న సత్యాన్ని రాబట్టే పనిలో పడ్డారు కొత్త ఎమ్మెల్యే గారు. సీన్ రివర్స్ అయిందని కొందరు భావిస్తే ఉన్న సీన్లో ఎవరి పాత్ర ఏమిటో అర్థం కాక నేతలుండగా గులాబీ మాజీ మెంబర్లతో లాసియా రాజకీయం, ఇప్పుడు మిగతా వారి పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నగా మారింది. మరి గులాబీ నేతల మధ్య విభేదాలు తగ్గేదెప్పుడు? ఒక అడుగు వెనక్కి వేసేదెవరు? వాచ్ ఫోకస్. మేం తగ్గేదేలే, నేను వచ్చేదిలే. నేటి ప్రత్యేక కథనంలో కంటోన్మెంట్లో గులాబీ పార్టీ రాజకీయం ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గు ఉంటుంది అన్న రీతిలో మారిపోయింది. టీఆర్తో సమావేశం జరిగినా అంతా కలిసి డుమ్మా కొట్టగా ఎవరి కారణాలు వారికి ఉంటే చివరి నిమిషంలో ఎమ్మెల్యే లాసేన నేత ఆసుపత్రిలో అడ్మిట్ కావడం నేతలకు షాక్ ఇచ్చినంత పనిచేస్తుంది. అప్పటి వరకు తమకు సమాచారం అందలేదు, ఎమ్మెల్యే గారు అంతగా టచ్లో ఉండడం లేదంటూ చెవులు వేసిన వారు కాస్త ఆమె ఆసుపత్రిలో అనారోగ్యంతో అడ్మిట్ అయ్యారన్న విషయం తెలిసి సీన్ ఇలా రివర్స్ అయిందేంటి అని నాలుగు కరుచుకోవాల్సిన పరిస్థితి. లాసేన నేత సమావేశానికి వెళ్ళినా లేక ఏదో పని మీద వెళ్ళకపోయినా చివరికి కంటోన్మెంట్ గులాబీ మాస్గా పార్టీ పెద్దల దృష్టిలో బ్యాడయ్యే అవకాశం ఉండగా అసలు సమయంలో అనారోగ్యం కారణంతో ఆమె అడ్మిట్ అవ్వడం అది నిజమే అంటూ తేలడంతో ఇప్పుడు సమావేశానికి వెళ్ళని నేతలకు మీదే తప్పు అన్నట్లుగా వెలేతి చూపించాల్సిన పరిస్థితిగా మారింది. దానికి తోడు అయ్యో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యిందని అంతా బాధపడితే కనీసం చూడడానికి వెళ్ళకపోగా ఫోన్లోనూ పరామర్శించకపోవడంతో ఇంత బెట్టు ఎలా అన్నట్లుగా మారింది పరిస్థితి. ఆసుపత్రిలో డిశ్చార్జ్ అయిన అనంతరం ఇంకా ఇంట్లో రెస్ట్ తీసుకున్న లాసేన నేత హాజరు కాని నేతలతో పాటు బోర్డు మాజీ సభ్యుల తీరుపై వాకప్ చేసినట్లు సమాచారం. కొందరికి నేరుగా ఫోన్ చేసి మల్కాజ్గిరి పార్లమెంట్ సమావేశానికి హాజరు కాకపోవడంపై కారణాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పరామర్శించాల్సిన సమయంలో సీన్ రివర్స్గా మారి ఆమె వారిని పలకరిస్తున్నట్లుగా మారింది పరిస్థితి. ఎమ్మెల్యేగా లాసియా నేత ఒకవైపు, అయినా ఆరుగురు బోర్డు మాజీ సభ్యులు ఒకవైపు అన్నట్లుగా పరిస్థితి మారగా ఎవరు తగ్గుతారో ఎవరు నెగ్గుతారో తెలియని పరిస్థితిగా మారింది. గతనాడు ఇలాంటి పరిస్థితులే తలెత్తిన తరుణంలో మాజీ మంత్రి తలసాని మరి రాజశేఖరరెడ్డిలు పెద్దరికం చేసి పలుమార్లు నచ్చజెప్పి ఇంతవరకు తీసుకురాగా ఇప్పుడు లాసియా నేత తీరుతో మేం దూరం అన్నట్లుగా బోర్డు మాజీ సభ్యుడు ఉండిపోగా ఇన్నాళ్ళు అదే పలకరింపు ఉంటే కలిసి ఉండేవారిగా అంటూ పలువురు నేతలు ఉండడం విశేషం. పరామర్శలకు రావాల్సిన సమయంలో విమర్శలకు తావిచ్చేలా గులాబీ గూటిలో పరిస్థితులు మారగా ఎవరో ఒకరు అడుగు వెనక్కి వేస్తే తప్ప గులాబీ గూటిలో విభేదాలు తగ్గే పరిస్థితి లేకపోగా మరి గతనాటి ఇన్ఛార్జ్లు జోక్యం చేసుకుంటారా లేక గెలిపించడంతోనే మా పని అయిపోయిందని వదిలేస్తారా అని తెలియాల్సి ఉండగా కలిసి ఉంటే కలిసి సుఖం అనుకుంటే మేం మాత్రం దూరం అంటూ ఒకరు, వస్తేనే కలిసిపోతామని మరొకరు, ఇలా ప్రస్తుతం కంటోన్మెంట్లో గులాబీ పార్టీకి విభేదాలకు నిలయంగా మారగా మరి ఈ పరిస్థితి మార్చేందుకు ఎవరు దిగిరావాలో వేచి చూడాలి. కాషాయంతో కనువిందు చేసిన బ్యానర్లు కలతప్పాయి. పోటీ పడి వెలిసిన బ్యానర్లు ఇక చెత్త కుప్పలకు చేరాయి. కాషాయ కలర్లతో నిండుగా కనిపించిన ప్రాంతాలన్నీ నేడు బోసిపోగా పోటీ పడ్డ నేతల బ్యానర్లు ఇక చాలంటూ రోడ్డును విడిచాయి. నువ్వా నేనా అంటూ సాగిన యుద్ధంతో ఇక విజయం తేలకముందే అధికారులు జలకిచ్చినంత పంచేగా వేలు వెచ్చించి ఏర్పాటు చేసిన కటౌట్ ఇక సెలవంటూ ప్రయాణమయ్యాయి. అయోధ్య రాములవారి వేడుకలు పూర్తయిన వెంటనే అధికారుల నిలయం అందరినీ ఆశ్చర్యపరచగా ఐదుగురు లేపినా లేవని భారీ కటౌట్లు కాస్త ముక్కలుగా మారి చెత్త కుప్పలోకి చేరాయి. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయమా లేక అధికారుల నిర్ణయమా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నే కాగా నేతల మధ్య బ్యానర్ల పోటీకి మాత్రం ఇలా ముగింపునిచ్చారు. ఏంటి ఈ బ్యానర్ల కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. ఇక చాలు, తీసేయండి నేటి ప్రత్యేక కథ. నగర వ్యాప్తంగా అధికారులు స్పెషల్ డ్రైవ్గా చేపట్టిన కార్యక్రమం కాస్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయోధ్య రాములవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయ్యే వరకు వేచి చూసిన అధికారులు అలా పూర్తి కాగానే ఇలా చర్యలకు సిద్ధమయ్యారు. పోలీస్ శాఖతో పాటు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల ఆదేశాలతో యుద్ధ ప్రతిపాదికన ఈ చర్యలకు సిద్ధం కాగా అక్కడ ఎలా ఉన్నా మన కంటోన్మెంట్లో మాత్రం జెట్ స్పీడ్ వేగంతో పనులు జరిగిపోయాయి.
ఇక అసలు విషయానికి వస్తే కంటోన్మెంట్ పాడుతూ నగర అంతటా బీజేపీ నేతలతో పాటు పలు పార్టీల నేతలు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని బారికా బ్యానర్లతో పాటు భారీ కట్టుకలను ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యంగా బీజేపీ నేతలు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లను ఏర్పాటు చేయగా ఎంపీ బరిలోని నిలవాలనుకుంటున్న నేతలతో పాటు తమ గుర్తింపును బదిలీ చేసుకోవడానికి నేతలు పోటీపడి మరీ అడ్వర్టైజ్లను ఇలా ఏర్పాటు చేశారు. ఇక నిన్నటితో కార్యక్రమం పూర్తి కాగా ఇక ఉదయాన్నే నేతలు ఖరీదు కట్టి ఏర్పాటు చేసిన బ్యానర్లతో పాటు కాసయ్య తోరణాలపై అధికారులు తమ ప్రతాపాన్ని చూపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలు అన్నట్లుగా తెలుస్తుండగా పోలీసు వారి నుంచి కూడా విన్నపాలు రావడంతో ఇక మన కంటోన్మెంట్ అధికారులు అందులో భాగస్వాములుగా మారారు. కంటోన్మెంట్ సిబ్బంది ఈ వ్యవహారంపై ప్రమాణించడంతో ఇక కంటోన్మెంట్ 8 వార్డుల్లో పలు చోట్ల స్పెషల్ డ్రైవ్గా బ్యానర్లు కటౌట్ల తొలగింపు సాగింది. భారీ కటౌట్లను తొలగించే అవకాశం లేకపోవడంతో సిబ్బంది కాస్త ఆలోచనలో పడితే ఇక పోలీసు వారి నుంచి వస్తున్న ఒత్తిడితో పపట్టు తప్పక తీసేయాలంటూ వారు వెంటుండి ప్రమాణించడంతో ఇక చేసేది లేక రెండు కావడదీసి వాటిని ఇలా ఎత్తుకుని వెళ్లి పక్కకు పెట్టేశారు. ఇలా ఎంపీ అభ్యర్థిగా అవకాశం రావాలన్న ఆశతో పలువురు ఆశావాహాలు కంటోన్మెంట్లో కాసయ్యంతో నింపేయగా వాని బ్యానర్లన్నీ ఇప్పుడు చెత్త ట్రాలీలోకి తరలి వెళ్లిపోయాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో కాస్త నెమ్మదిగా ఒకటి వెంట ఒకటి తీసివేసే పనులు జరుగుతుండగా మన కంటోన్మెంట్ లో మాత్రం చాలా చోట్ల కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపే అక్కడ బ్యానర్లు కటౌట్లు మాయమైపోగా ఇదే స్పీడ్ అన్నిటా ఉంటే బాగుంటుందంటూ పలువురు అభిప్రాయపడుతుండగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ లో ఎంపీ ఆశావాహకులు మాత్రం వరుస షాకులతో బెంబెలెత్తిస్తున్నారు అధికారులు. మొన్నటి వరకు విద్యా సంస్థల అధిపతి, నిన్నటి వరకు అయోధ్య రాముని విశిష్టతను తెలుపుతూ ఆధ్యాత్మికతను చాటి చెప్పిన ఆధ్యాత్మికవాది, మరి నేటి నుంచి ఆయన కార్యాచరణ ఏమిటి? ఇన్ని రోజులు పార్టీసులతో సంబంధం లేకుండా ముందుకు సాగిన ఆ నాయకుడు ఇక కాసయ్య కండువాతో దర్శనం ఇవ్వనున్నారా? ఇన్నాళ్ళు ఒంటరిగా పోరాటం చేసిన ఆయనకు పార్టీ నాయకులు మద్దతుగా నిలుస్తారా? మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ ఆశావాహ నేత మల్క కుమరయ్య నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. పల్లవి గ్రూప్స్ విద్యా సంస్థల చైర్మన్గా ప్రత్యేక గుర్తింపు పొందిన మల్క కుమరయ్య అతి తక్కువ సమయంలోనే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యారు. అయోధ్య రామయ్య అనుగ్రహంతో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ మల్క కుమరయ్య నియోజకవర్గ ప్రజలకు పరిచయస్థుడిగా మారారు. అయోధ్య రామ మందిర బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ అక్షింతల పంపిణీ ద్వారా ప్రజలకు చేరువవుతూ ఆధ్యాత్మిక భావాలను చాటి చెప్పి తన ప్రత్యేకతను మల్క కుమరయ్య చాటుకున్నారు. విద్యా సంస్థల అధిపతిగా ఉన్న మల్క కుమరయ్య మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును బీజేపీ నుండి ఆశిస్తున్నారు. విద్యా సంస్థల అధిపతిగా పరిచయస్థుడైన మల్క కుమరయ్య గత నెల రోజులుగా పార్లమెంటు నియోజకవర్గంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల లక్ష్యంగా ముందుకు సాగుతూ తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకోగలిగారు. బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ముగిసింది. ఇక మల్క కుమరయ్య ఏం చేయబోతున్నారన్న ఆలోచనలో ఆయన అభిమానులు బీజేపీ నాయకులు వేచి చూస్తున్నారు. ఇన్ని రోజులు ఏ నాయకుడి సహకారం లేకుండా ఒంటరిగానే తన టీం సభ్యులతో కలిసి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు. పలు కార్యక్రమాలను మల్క కుమరయ్య నిర్వహించినప్పటికీ బీజేపీ శ్రేణులు పాల్గొనలేదు. కొందరు బీజేపీ నాయకులు మల్క కుమరయ్యతో టచ్ లో ఉన్నప్పటికీ తెర ముందుకు రాలేదు. ఒకరిద్దరు మినహా బీజేపీ నేతలెవరూ మల్క కుమరయ్యకు మద్దతుగా నిలవలేదు. దీంతో మల్క కుమరయ్య సైతం తన టీం సభ్యులతోనే ఇన్ని రోజులు కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటూ వచ్చారు. ఎలాగైనా మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న మల్క కుమరయ్య ఇక పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా అరంగేట్రం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. బీజేపీ కండువా ధరించి 7 నియోజకవర్గాల్లో విస్తృత కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పలు చోట్ల హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేస్తూ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. త్వరలో పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి. అభ్యర్థుల ఎంపికను పార్టీ చేపట్టనుంది. పార్టీలో సీటు వచ్చినా రాకుండా తాను సేవకుడుగానే పనిచేస్తానని మల్క కుమరయ్య చెప్తున్నప్పటికీ పార్లమెంటు సీటు కొరకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అధిష్టానం పెద్దలతో టచ్ లో ఉంటూ ఇక బీజేపీ కార్యక్రమాలే లక్ష్యంగా మల్క కుమరయ్య అడుగులు వేయనున్నట్లు సమాచారం. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ సీటును ఆశిస్తూ ఎంతో మంది సీనియర్ నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. మల్క కుమరయ్య సైతం ఆర్ఎస్ఎస్ భావాలతో పార్టీ నాయకులతో సంబంధాలను కొనసాగిస్తూ పార్టీ సీటు కొరకు ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. తక్కువ సమయంలోనే నియోజకవర్గంలో ఓ వెలుగు వెలుగుతున్న మల్క కుమరయ్య రేపటి నుంచి ఆయన కార్యక్రమాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ ను స్మరించుకుంటూ జయంతి వేడుకలను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘనంగా నిర్వహించారు. అన్ని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మొండ డివిజన్ కార్పొరేటర్ గౌతమ్ దీపిక నరేష్, మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్, సీనియర్ నాయకుడు రాజశేఖర్, రవీందర్, అశోక్, సర్వేష్, సురేష్, అజయ్, మురళి, నరేందర్, తరుణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, ఎన్సీసీ విద్యార్థులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి దేశభక్తి చాటుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న స్టాచ్యూ వద్ద జయంతి వేడుకలను మంగళవారం పెద్ద ఎత్తున నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు గౌరీశంకర్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి వేడుకలు జరిపారు. పార్టీలకు అతీతంగా నాయకులతో పాటు పోలీసు అధికారులు పాల్గొని సుభాష్ చంద్రబోస్ త్యాగాలు గుర్తు చేసుకుంటూ వేడుకలు జరుపుకున్నారు. ఎన్సీసీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశభక్తితో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమానికి అతిథిగా సీనియర్ నాయకుడు, కేంద్ర సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు టిఎన్ నరహరి పాల్గొని సుభాష్ చంద్రబోస్ చరిత్ర వివరించారు. గోపాలపురం ఎస్ఐ వేణుగోపాల్, సురేష్, ఎన్సీసీ ఆఫీసర్ డిఆర్ ప్రసాద్, శ్రీరామ్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు షేక్ బాబు, రామ్దేవ్, శ్రీధర్, శంకర్ తదితరులు గౌరీశంకర్ ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొని స్వాతంత్ర్యం సమరయోధుడు సుభాష్ చంద్రబోస్కు ఘన నివాళి అర్పించారు. ఆ ఇద్దరు ప్రత్యర్థులు నేడు ఒక్కటిగా కనిపించారు. బోర్డు ఎన్నికలంటే చాలు, ఆ వార్డులో పోటీ వారి మధ్యే. కలిసి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చిన్నారులతో కలిసి కలిసికట్టుగా ఫోటోలు దిగుతూ ఆ స్వతంత్ర సమర యోధుని ముందు మేమంతా సమానులమే అని తెలియజేశారు. రాత్రి రాములవారి శోభాయాత్రలతో ఉదయం సుభాష్ చంద్రబోస్ వేడుకల్లో పాల్గొని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. కంటోన్మెంట్ బోయినపల్లి వీధుల్లో రాత్రి సమయంలో రాములవారి శోభాయాత్ర వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. రాత్రి సమయంలో జరిగిన వేడుకల్లో జంపన్న పాల్గొనడంతో పాటు శోభాయాత్ర నిర్వహించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఉదయాన్నే న్యూ బోయినపల్లి నేతాజీ నగర్ లో స్వాతంత్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని జరిగిన వేడుకల్లో జంపన్న పాల్గొన్నారు. తన ప్రత్యర్థిగా ఉన్న బోర్డు మాజీ వీపీ జక్కుల మహేశ్వరరెడ్డితో కలిసి జయంతి వేడుకల్లో పాల్గొనడంతో పాటు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడంతో పాటు కేక్ తో పాటు చాక్లెట్లను చిన్నారులకు అందించి సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు ముప్పిడి మధుకర్, బస్తీవాసులు వెంకట్, సిద్ధు, నాగేష్, ముఖేష్, వరప్రసాద్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మహనీయులు ఏ కార్యక్రమానికి వచ్చినా ముందు వరుసలో ఉండి తన సభ్యులను కలిసి వేడుకలు నిర్వహిస్తూ బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు రసల్పుర నాగమ్మ దేవాలయం వద్ద సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన స్టాచ్యూ వద్ద కేక్ కట్ చేసి సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను నిర్వహించారు. సీనియర్ నాయకుడు నగర్ టిఎన్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను జరిపారు. స్వాతంత్ర్యం కొరకు సుభాష్ చంద్రబోస్ చేసిన కృషిని కొనియాడారు. సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్ర, శ్యామరెడ్డి, వెంకటరావు, కుమార్ గౌడ్, వాహబ్బాయ్, మల్లేష్, శంకర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకుని ఆడపిల్లలను చదివిద్దాం, ఆడపిల్లల్ని రక్షిద్దాం అనే నినాదంతో భారీ ర్యాలీ విద్యార్థినులతో కలిసి నిర్వహించారు. యాక్షన్ నెట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మట్ఫోర్ట్ ప్రైమరీ స్కూల్ బాలబాలికలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మట్ఫోర్ట్ లోని బస్తీలు కలుపుతూ ర్యాలీని ముందుకు నడిపించారు. బాలబాలికలకు ఉన్న చట్టాలతో పాటు మహిళలకు ఉన్న అవకాశాలు తెలియజెప్తూ నేటి వేడుకలు నిర్వహించారు. మట్ఫోర్ట్ స్కూల్ హెచ్ఎంతో పాటు టీచర్స్ యూనియన్ నాయకుడు షడ్రిక్ తమ వంతుగా పూర్తి సహకారం అందించారు. ప్రతి ఇంటి వారికి తెలిసేలా ఇంట్లో ఉన్న బాలికలకు విద్యాభ్యాసం అందించాలని తెలియజెప్తూ ర్యాలీని కొనసాగించారు. నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పార్టీ అధికారంలోకి వచ్చింది, నాయకులు సైతం స్పీడ్ అయ్యారు. డివిజన్ లో జరిగే కార్యక్రమాలకు అతిథిగా హాజరవుతూ వారి సన్మానాలను అందుకున్నారు. మోండా డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ పలు ప్రాంతాల్లో జరిగిన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. తుకారం గేట్ లో శాస్త్రి నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అతిథిగా వెళ్లిన నగేష్ యాదవ్ కార్యక్రమంలో పాల్గొని వేడుకలను అట్టహాసంగా జరిపారు. జయప్రకాష్, విజయ్ కుమార్, సత్యం, సునీల్, మధుసూదన్, ఆంటోనీ, రాజ్ కుమార్, అశ్విన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. స్వాతంత్ర్యం కోసం సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాట పటిమను గుర్తు చేసుకున్నారు. సీనియర్ నాయకుడు నందికటి రవి, గౌరీశంకర్, బాబురావు, నగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఒకే పార్టీలో కొనసాగుతున్న నాయకుల్లో ఆయనొకరు.
ఎన్ని కష్టాలొచ్చినా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేసిన నాయకుడు అతను. తన తోటి నాయకులు పార్టీలు మారినా ఆయన మాత్రం నమ్ముకున్న పార్టీలోనే కొనసాగుతూ వచ్చిన నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంటోన్మెంట్కు చెందిన సీనియర్ నాయకుడు బల్వంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న కార్యకర్త నుండి టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎదిగిన బద్దం బల్వంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఎన్నో పార్టీల నుండి అవకాశాలు వచ్చినా పార్టీని వీడకుండా ఒకే పార్టీలో కొనసాగి సిన్సియర్ నాయకుడిగా బద్దం బల్వంత్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. మంగళవారం బల్వంత్ రెడ్డి జన్మదిన వేడుకలు సందడిగా సాగాయి. పార్టీ శ్రేణులతో పాటు కుటుంబ సభ్యుల మధ్య వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని బల్వంత్ రెడ్డి కుటుంబ సమేతంగా న్యూసిటీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బల్వంత్ రెడ్డికి ఆశీర్వాదాలు అందించారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులకు అభిమానులకు బల్వంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పారశాని రామ్కుమార్తో పాటు పలువురు సీనియర్ నాయకులు బల్వంత్ రెడ్డితో కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టపాసులు కాల్చారు, దీపాలు వెలిగించారు. బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో ఇంటింటా దీపాల వెలుగులు విరజిమ్మించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో వాడవాడలా దీపావళి కాంతులతో విరజిల్లింది. సోమవారం రాత్రి రాములవారి పల్లకి సేవ శోభాయాత్ర నిర్వహించి ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా భక్తిమయంలో మునిగితేలారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలు ఓసారి చూద్దాం. కంటోన్మెంట్ ఆరో వార్డ్ భావన కాలనీ గణేష్ దేవాలయం పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికతతో నిండుకున్నాయి. ఎక్కడ చూసినా రామనామ స్మరణతో మారుమోగింది. అయోధ్య రామమందిర బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పురస్కరించుకుని సోమవారం రాత్రి భావన కాలనీ గణేష్ దేవాలయం వద్ద రాములవారి పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు భానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు, కుమారుడు, కోడలు, మనవరాలు స్వామివారి శోభాయాత్రలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం పట్ల భానుక నర్మదా మల్లికార్జున్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంటింటా దీపాలు వెలిగించి టపాసులు కాలుస్తూ పండుగలా జరుపుకున్నారు. రాములవారి శోభాయాత్ర కన్నుల పండుగగా కొనసాగింది. అయోధ్య రామమందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకుని మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో సంతోషిమాత దేవాలయం నుండి రాములవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తజనం మధ్య ఊరేగింపు భక్తి శ్రద్ధలతో కీర్తనలు చేస్తూ రాములవారిని స్మరించుకుంటూ శోభాయాత్ర నిర్వహించారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ దంపతులు స్వామివారి ఊరేగింపులో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పురోవీధుల్లో ఊరేగిన స్వామివారికి మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామజ్యోతులతో కొంతం దీపిక నరేష్ స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. అయోధ్య రామమందిర బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకుని మంగళవారం నాలా బజార్, శంకర్ వీధిలో మెహందీ హల్దీ, సీతారాముల కళ్యాణం, రాముని పట్టాభిషేకం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపారు. ఒడిబియ్యంను సీతమ్మ తల్లికి భక్తులు సమర్పించారు. కొంతం దీపిక నరేష్ పూజల్లో పాల్గొని ఒడిబియ్యం అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించారు. తాను రాముల వారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందన్నారు కొంతం దీపిక నరేష్. కంటోన్మెంట్ 8వ వార్డు ఆదర్శ్ నగర్ లో అయోధ్య రామమందిర బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పురస్కరించుకుని సోమవారం రాత్రి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక పరిసర ప్రాంతాల్లో దీపాల వెలుగుల మధ్య టపాసులు కాలుస్తూ వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. టీం ఎస్ఎస్కే ఆధ్వర్యంలో జనగామ నరసింహరావు, యూత్ నాయకులు రామకృష్ణ, జీసీ రాములు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. భారీ రాముని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి రామజ్యోతులను వెలిగించారు. స్థానికంగా జరిగిన కార్యక్రమాల్లో రాజేష్, ఆనంద్, కాసీం, వినోద్ కుమార్, సంజయ్, జిబ్రాజ్, మాలిక్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు సెకండ్ లక్ష్మీనగర్ లో పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి రాములవారి శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాములవారికి హారతి పూజలు నిర్వహించి రామజ్యోతులు వెలిగించి తమ భక్తి చాటుకున్నారు. అయోధ్య రాములవారి విగ్రహ ప్రతిష్ఠ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం తమ అదృష్టమని సెకండ్ లక్ష్మీనగర్ వాసులన్నారు. సంఖీ, కార్తీక్, కుశాల్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి సమాజ్ భక్తి పార్వశ్యంలో మునిగిపోయింది. 551 దీపాలతో జై శ్రీరామ్ ఆకారంలో రామజ్యోతులను వెలిగించి వాల్మీకి నగర్ వాసులు రామునిపై ఉన్న భక్తిని చాటుకున్నారు.
వాల్మీకి సమాజ్లో సతీష్ రణధీర్ వినోద్ల ఆధ్వర్యంలో రామజ్యోతుల కార్యక్రమాన్ని సోమవారం రాత్రి నిర్వహించారు. మహర్షి వాల్మీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో వాల్మీకి సమాజ్ ప్రాంతంలో దీపాలు వెలిగించి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అయోధ్య రాముల వారి విగ్రహ ప్రతిష్ట తమ ఇళ్లలో వెలుగులు నిండేలా దీపావళి పండుగలు జరుపుకుని భక్తి సాటారు. పూజా కార్యక్రమాల్లో బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన్ను వాల్మీకి సమాజ్ వాసులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శివకుమార్, ఈశ్వర్, సుశీల్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ నేటితరం యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన పోరాట పటిమపై ఎంత చెప్పినా తక్కువేనని సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ అన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను వారాసిగూడ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ వద్ద ఘనంగా నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. భారతదేశ స్వతంత్రం కొరకు ఆయన చేసిన పోరాట పటిమను సామల హేమ కొనియాడారు. ఆజాద్ హింద్ ఫోర్స్ పేరుతో అప్పటి యువకుల్లో ఉత్సాహం నింపి స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించడంలో సుభాష్ చంద్రబోస్ చేసిన కృషి మరవలేనిదన్నారు హేమ. శైలేందర్, జకీర్, హరీష్, లలిత తదితరులు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.